ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ఛానల్ వీక్షకులకు, మహాశయులకు కృతజ్ఞత వందనాలు. ఈరోజు రెండవ రోజు మీతో కలిసి ప్రార్థించటం, ధ్యానించటం దేవుడు ప్రసాదించిన మహా అవకాశంగా భావిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్య ధ్యానం ఆది కాండములో 3వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతున్నాను. పుట్టిన మట్టిలో కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొందు. నీవు మట్టి నుండి పుట్టితివి కావున చివరికి మట్టిలోనే కలిసిపోదువు. కరుణాసముద్రుడా, ప్రేమ కలిగిన దేవ, నీ పరిశుద్ధనామానికి స్తోత్రాలు. నీ వాక్యంను వినుటకు నాయన ఈ టీవీ చుట్టూ చేరి ఉన్న నీ బిడ్డను దీవించను నాయన. నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి, జీవము కలిగిన నీ మాటలు మాతో పలుకుతూ ఉన్నందుకే నీకు స్తోత్రాలు. ఈ మాటల్లోని మర్మాలను, లోతైన విషయాలను మాతో మాట్లాడండి నాయన. విశ్వాసముతో, ఆసక్తితో ఎదురు చూసే బిడ్డలను ప్రభువ సంతృప్తిపరిచే గొప్ప దేవుడవు నీవు నాయన. నిన్ను స్తోత్రిస్తున్నాను. ఈ మాటల అంతర్యమును ప్రభువ మాతో తెలియచేయండి, మాకు నేర్పించండి, విని విశ్వసించి ఆచరించే కృప మాకు అనుగ్రహించు. యేసునామములో అడిగి వేడి పొందుకునుచున్నా మా పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, విభూతి బుధవారం 2వ రోజు. అస్సలు ఈ కాలానికి విభూతి బుధవారము అని పేరు పెట్టారుగా. విభూతితో మన గురువులు మనలను నొసటి మీద గుర్తు వేస్తూ ఈ మాట చెబుతూ ఉన్నారు. మానవుడా, నీవు మట్టివి, తిరిగి మన్నైపోతావు. దేవుని వాక్యమును విశ్వసించుము, ఆయన్ను నమ్మి జీవించుము అనే మాటలు, హృదయ పరివర్తన చెందుము అనే మాటలు గురువు నోట మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈ విభూతి దేనికి గుర్తుగా ఉన్నది అంటే పశ్చత్తాపానికి గుర్తుగా ఉంది. అంతరంగములో జరగవలసినది, అంతరంగములో పుట్టవలసిన పశ్చత్తాపాన్ని మనము బయటికి బాహ్యంగా ప్రకటించేటువంటి ఒక సంకేతము, ఒక చక్కని గుర్తు. విభూతిని పాత నిబంధన కాలము నుంచి ఏ ఏ పరిస్థితులలో బూడిద మీద కూర్చున్నారో, బూడిదను ఒంటికి రాసుకున్నారో, ఏ విధంగా పశ్చత్తాపం చెందారో, ఏ విధంగా పరితాపం చెందారో, పాత నిబంధన కాలము నుంచి నూతన నిబంధన వరకు అనేకమైన సంఘటనలు మనం ఆలకిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలకించినటువంటి మాట, అవ్వమ్మను ఆదామును దేవుడు అత్యున్నతమైన పవిత్రమైన స్థానంలో ఉంచాడు. బైబిల్ వాక్యం మనకేమి నేర్పిస్తుందంటే, మానవుడు చిరకాలము శాశ్వతంగా దేవునితో జీవించుట కొరకై సృష్టించబడ్డాడు, కానీ నాశనమైపోవుటకు, జీవితమును ముగించుటకు మాత్రం దేవుడు కలిగించల. శాశ్వతంగా దేవునితో ఉండవలసిన మానవుడు మరి దేవునికి దూరమై శాపాన్ని ఎలా తెచ్చుకున్నాడు? ఎందుకు ఎలా వచ్చింది అంటే, దేవుని మాటలు వినవలసిన మానవుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారి మాటలు, దేవుని యొక్క వ్యతిరేకి అయిన సాతాను యొక్క మాటలు వినడం ప్రారంభించాడు. దేవుని మాటలు విన్నంతకాలం, దేవునితో స్నేహంగా ఉన్నంతకాలం, దేవుని సన్నిధిని వెతికి దేవునితో ఉన్నంతకాలం సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, ఒక పుణ్య అంతస్తులో వాళ్ళు జీవించారు. కానీ ఎప్పుడైతే ఏకాంతంగా ఉన్నటువంటి అవ్వమ్మ దగ్గరికి సాతాను మారువేషములో వచ్చాడు, వాడు పాములా కనిపించాడు. కానీ పాము మాట్లాడుద్దా? పాము మాట్లాడుతుంటే అనుమానించవలసింది ఉండదా? మాటలు మాత్రం తీయగా ఉన్నాయి. ఆ మాటలు ఎంత రుచికరంగా ఉన్నాయంటే, దేవునే అనుమానించేలాగా, దేవుని ప్రేమనే సంకోచించేలాగా, అరే దేవుడు మన మీద కుట్ర వేసి మనలను అణగద్రొక్కేవాడిలాగా సాతాను చెబుతూ ఉంటే అవి ఎంత తీయగా ఉన్నవి. ఇదే సాతాను యొక్క గొప్పదనం. అబద్ధాలు చెప్పగలదు, రుచికరంగా మాట్లాడగలదు, మన ఆలోచన మళ్లించగలదు, మనలను దేవునికి చాలా దూరంగా తీసేయగలదు.
అవ్వమ్మ ఆ సాతాను చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉన్నప్పుడు తన భావం ఏంటి అంటే, ఓహో దేవుడు ఎంత ఎంత కుట్రగలిగినవాడా, ప్రేమించిన దాన్ని మరిచిపోయింది, ఇచ్చిన కృపను మరిచిపోయింది, ఉంచిన ఆ పరలోక స్థితిని వదిలిపెట్టేసింది, ఇప్పుడు ఆ దేవుణ్ణే అనుమానించటం ప్రారంభించింది. అనుమానము పెనుభూతమన్నారుగా, మన హృదయాలలో మన ఆత్మీయ జీవితంలో అనుమానము, దేవుని శంకించటం అనేది చాలా పాపంతో నిండినటువంటిది. దేవుడు ప్రేమ, దేవుడు కృప, దేవుడు మనలను ప్రేమించిన తండ్రి, ఆయన మన కొరకై ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్న మహాదేవుడు. ఆ దేవుణ్ణి శంకించి సాతాను చెప్పిన మాట వినడమే మొదటి పాపం. ఆ మాటలు తీయగా ఉన్నాయని వినడమే. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారు, ఒకవేళ అవ్వమ్మ ఆదాములు మన ఆది తల్లిదండ్రులు కనుక వాళ్ళ పిల్లలమైన మనకు కూడా అదంటే ఇష్టమేమో. ఈ లోకంలో చాలాసార్లు మనం చూస్తాం, నిజాలు చెప్పేవాడు, నీతిగా ఉన్నవాడు లోకానికి విరోధి. మంచి మాటలు చెప్పి నిజాలు పలికి దుర్రుజువర్తనంలో జీవించేవాడు, ధర్మవర్తునుడైనటువంటి వాడిని ఎంతమంది ప్రేమిస్తారు, ఎంతమంది వాడిని దగ్గర తీస్తారు, ఎంతమంది వాడిని ఆదర్శంగా తీసుకుంటారు? లేదు లేదు, వీడు మరీ మూర్ఖుడండి, ఉన్నది ఏంటో కాస్త అడ్జస్ట్మెంట్ కుదరదండి, వీడు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదండి, వాడి మీద మురికి వేయడానికి ప్రయత్నం చేస్తాం. అబద్ధాలు చెప్పేవాడు, కపట వేషాలు భరించేవాడు వాడిని చూసి అసలు వీడు ఎంత తెలివి గలవాడండి అని అంటా ఉంటాం. ఎవడైనా ఒకవేళ ఏమంటారు, ఉద్యోగంలో ఒకవేళ లంచాలు తీసుకోవడం లేదనుకోండి, లంచాలు తీసుకోకుండా ఉన్న ఉద్యోగంతోనో, వచ్చిన డబ్బుతోనో, వచ్చిన ఉద్యోగంలో వచ్చేటువంటి శాలరీతోనో సంతృప్తికరంగా జీవిస్తున్నాడు అనుకోండి, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టడం, ఉన్న ఇంట్లోనే సంతృప్తిగా బ్రతుకుతున్నాడు, అతన్ని చూసి ఎంతమంది మెచ్చుకుంటారు ఈ రోజుల్లో? ఏమంటారండి, ఇటు బ్రతకటం లేరని రండి, ఇటు బ్రతకటం రాదండి వీడికి, చేతగానోడండి అని వాడిని ముద్రేస్తారు. మోసం చేసేవాడిని, మోసం చేసి 10 ఇళ్ళు కట్టేవాడిని ఈడు బ్రతక నేర్చాడండి, చాలా తెలివి గలవాడండి అంట. ఎటు పోతుంది లోకం దేవుని యందు ప్రియులరా? ఎటు నడుస్తున్నాం? ఎవరి మాటలు ప్రోత్సహిస్తున్నాం? ఎవరి మీద మనం ఆనుకుంటూ ఉన్నాం? దేవుని మాటలు కాదు కానీ సాతానునే ప్రేమిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. లోకములో ఉన్నవాడు చాలా బలవంతుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అబద్ధీకుడు అబద్ధాలు చెప్తాడు, మనలను డైవర్ట్ చేస్తాడు, నిజము నుంచి, సత్యము నుంచి, ధర్మము నుంచి మనల్ని ప్రక్కకు తొలగించేస్తాడు. అవ్వమ్మను చేసిన అది కాదా? అవ్వమ్మను కపట వేషధారి అయినటువంటి వాడు వచ్చి మాటలు మాట్లాడాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, అవ్వమ్మలో ఆలోచన ప్రారంభమైంది. ఏంటో తెలుసా? పాపము చేసేటప్పుడు ఒకలాంటి ఆనందం ఉంటుందంట, పాపం చేయిపోయిన తర్వాత దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, సిగ్గు వస్తుంది. ఇక్కడ జరిగింది ఇదే. అవ్వమ్మ ఆదాము లేనప్పుడు సాతాను మాటలు వింది. విన్నటువంటిది మెదలకుండా ఉందా అంటే మరల ఆ చెట్టు వైపు చూడటం ప్రారంభించింది. బైబిల్ వాక్యం చెప్తుంది, ఇదివరకు ఆ చెట్టు వైపు చూడడానికి కూడా ఇష్టపడినటువంటి అవ్వమ్మ ఇప్పుడు ఆ చెట్టు వైపు చూస్తుంది, పండు వైపు చూస్తుంది. బైబిల్ వాక్యం చెప్తుంది, ఆ చెట్టు పండు మహారమ్యముగా అందంగా కనిపిస్తుందట. ఇదివరకు ఎప్పుడు లేనటువంటి ఆకర్షణ ఆ చెట్టులోనికి వచ్చేసింది. ఆ పండును చూసి ఇప్పుడు ఆలోచన చేయడం ప్రారంభించింది. ఏంటి ఆలోచన అంటే, దేవుడు ఈ పండును తినవద్దన్నాడు కానీ చూడొద్దన్నాడా? దేవుడు ఈ పండును తినవద్దన్నాడు కానీ అంటుకోవద్దన్నాడా? దేవుడు ఈ పండును తినవద్దన్నాడు కానీ ఒకవేళ కొయ్యటం ఏమైనా తప్పు? చూసారా, కన్ను వెళ్ళింది, ఆలోచన వెళ్ళింది, మనిషి వెళ్ళింది, ఆ పాపం చేయటం ప్రారంభించింది. ఆ చెట్టు మీద చెయ్యి పెట్టి మనసులో అనుకుంటుంది, ఏం పోయిందంట, నా దేవుడు తినవద్దన్నాడని కోస్తే ఏం పోయింది, అంటుకుంటే ఏం పోయింది, దాన్ని ఒకవేళ పరిశీలనగా చూస్తే ఏం పోయింది? దేవుని యందు ప్రియులారా, యోబు గ్రంథంలో 31వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట అంటాడు, అయ్యా నా కంటితో నేను పాపము చేయకుండుట కొరకై దేవా నా కంటితో ఒక ఒప్పందం చేసుకుంటున్నాను, నీవు పరిశుద్ధుడవు మహోన్నతుడవు, నిన్ను నా కంటితో చూడాలి తప్ప ఈ కంటితో పాపము చేయకుండా ఉండుట కొరకై నా కంటితో నేను ఒప్పందం చేసుకుంటున్నాను అన్నాడు.
అంటే కన్ను పాపం చేయటం ప్రారంభిస్తే మనస్సు అటు వెళ్ళడం, శరీరం అటు వెళ్ళడం, పాపములోనికి లాగివేయటం జరుగుతుంది. తస్మత్ జాగ్రత్త దేవుని యందు ప్రియులారా. దేవుని కృపకు షార్ట్ కమింగ్స్ లేవు, షార్ట్ వేస్ లేవు. దేవుడు చూపించిన దారిలోనే వెళ్ళాలి. అవ్వమ్మ చెయ్యవద్దు అన్న పని చేసింది. చేసిన తర్వాత విచిత్రమేంటో తెలుసా? పాము కనపడటంలా. ఇప్పుడు సాతాను వేషం మార్చేసింది. ఇప్పుడు ఎవరిగా మారింది అంటే, ఇదివరకేమో సాతాను పాములాగా ఉన్నాడు, ఇప్పుడు స్వయముగా అవ్వమ్మగా మారిపోయాడు. అవ్వమ్మ ఆలోచన చూడండి. ఏ భార్య అయినా భర్తను ప్రేమిస్తే భర్త సంతోషంగా ఉండాలి, బాగుండాలి, ప్రసన్నంగా ఉండాలని భావిస్తారు. ఏ భార్య అన్నా అడుగుద్దండి, నేను కాలికి దెబ్బ కొట్టుకున్నాను, రక్తం గారుతుంది, నా వేలు ఇరిగిపోయింది, ఏమయ్యా నీ కాలు ఎర్రగొట్టుకుంటావా లేదా రక్తం వచ్చేలా కొట్టుకుంటావా లేదని అంటదండి ఏ భార్య అయినా. ఈమె తప్పు చేసింది, పాపం చేసింది, తినవద్దన్న పండు తిన్నది, మళ్ళీ భర్తగారి దగ్గరికి వెళ్ళి తింటావా చస్తావా అని కూర్చుంది. ఇది కాదా సాతాను చేసేటువంటిది? యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, పాపము వెంబడి పాపం. ఒక పాపము చేసిన తర్వాత మరొక పాపం అనేది పొంచి ఉంటోంది. అందుకనే ఆది కాండములో 4వ అధ్యాయంలో 7వ వచనం చూడండి, చాలా చక్కని మాట. 6వ వచనము, ప్రభువు మంచి పనులను చేసిన, సారీ 7వ వచనం, మంచి పనులు చేసిన తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసిన పాపము వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను మృంగచూచును, కానా నీవు దానిని అణగద్రొక్కవలెను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుని మాటలు కాదని, దేవుని ఆజ్ఞను తోలనాడి, దేవుని ప్రేమను కాలదన్ని వాళ్ళు చేసిన పని ఏంటంటే శాపం తెచ్చుకున్నారు, దేవుని ఉగ్రత కూరిగాయ్యారు. దేవుడు వారిని శపించటం మనందరికీ తెలుసు. పామును శపించాడు, అవ్వమ్మను శపించాడు, తిరిగి ఆదామును శపిస్తూ ఉన్నాడు. మనము ఈరోజు ఆలకించినటువంటి మాటలు ఆదాముని దేవుడు శపించి పలికినటువంటి మాటలు. పుట్టిన మట్టిలో కలిసిపోవు వరకు నీవు చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకోవాలి. నీవు మట్టి నుంచి పుట్టితివి కనుక తిరిగి మన్నైపోతాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మట్టి నుంచి పుట్టావు, తిరిగి మన్నైపోతావు. ఇది మానవ జీవితం యొక్క ఆరిజిన్. దేవుడు మనలను కలిగించింది మట్టి నుండి. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు పలికినటువంటి మాటల్లో కూడా లోతైన ఆంతర్యాన్ని మీరు గుర్తించాలని ఆశపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, మీతో పాటు ధ్యానం చేస్తూ ఉన్నాను. పుట్టిన మట్టి, ఆ మట్టి గురించి దేవుడు చెప్తున్నాడు, ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చపొదలను మొలిపించును, నీవు పిచ్చి మొక్కలతో పొట్ట నింపుకొందువు. ఇదివరకు జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా జీవితం ఉంది? ఇదివరకు పాలు తేనె ప్రవహించే దేశంలాగా పండిన ప్రతి పంటను తిన్నాడు, ప్రవహించే నీటిని త్రాగాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, దేవునితో స్నేహంగా ఉన్నాడు, పరలోకములో సంచారం జరిగినట్లు ఆ తోటలో ఆనందంగా బ్రతికాడు. కానీ ఇప్పుడు అదే దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చపొదలను మొలకించును. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనము మట్టి నుంచి వచ్చాం. ఈ మట్టి ఏం పండిస్తుందట? ముళ్ళ పొదలు ఉన్నాయంట, గచ్చ పొదలు ఉన్నాయంట, ఈ పొదలలో మనము పిచ్చి మొక్కలు ఉన్నాయంట. కానీ కష్టపడాలి మనం. మనము పొలం, ఈ నేల, ఈ నేలలో గచ్చ పొదలు ఉన్నాయి. ఏంటవి? అసూయల, ద్వేషాల, కక్షల, కార్పణ్యాల, వేర్పాటు విధానాల,
లేక దేవుని లెక్క చేయకపోవడమా, సాతాను మాటలు వింటమా, పరస్నేహం లేక పరులతో స్నేహంగా లేకపోవటమా, నీ వలే నీ సహోదరుని ప్రేమించు అన్న దేవుని మాటలు వినక ఆ సహోదరునికి అన్యాయకరమైన పనులు చేయటమా, ఇవి కాదా గచ్చపదలు, ఇవి కాదా ముళ్ళ పదలు? దేవుని ఎందు ప్రియులరా, చాలామంది బాధపడుతూ ఉంటారు, స్వామి మాకు పొలం లేదు, పండించుకోవడానికి ఏదీ లేదు, అస్సలు మాకు జీవనమే కష్టంగా ఉంది అని అంటారు. దేవుని ఎందు ప్రియులరా, గుర్తు చేసుకోండి, 2000 ఎకరాల భూమి కలిగిన వాడు, అస్సలు ఏ భూమి లేనివాడికి కూడా ఖచ్చితంగా 6 అడుగుల భూమి మాత్రం ఉంది. ఇట్స్ గ్యారంటీడ్. నువ్వు నేను సంతోషించవలసింది లేదు అని అనమాకు, దేవుడిచ్చాడు 6 అడుగుల మట్టి. నువ్వు ఈ మట్టిలో ఏం పండాలి అంటే దేవుని కొరకై ఫలింపు జరగాలి. ఈ ఫలింపు రావాలంటే ముళ్ళ పొదలు ఉన్నాయి, గచ్చ పొదలు ఉన్నాయి. ఆయన అంటున్నాడు నువ్వు కష్టపడాలి. ఏనిని కోసం కష్టపడాలి అంటే పండించే నిమిత్తం. మరలా ఒక్కసారి నిన్నటి మాటనే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏవైతే పనికి రావో దాన్ని పెరికి వేయాలి, దేన్నైతే మనం పోషించుకోవాలో దానికోసం వెరువేయాలి, దానిని మనం పెంచుకోవటం కోసం ప్రయత్నం చేయాలి, దాని మీద ఆధ్యాత్మిక కృషి మనం చేయాలి. దేవుని యందు ప్రియులారా, ప్రతి మనిషిలో 2 దాహాలు ఉంటాయని చెప్తారు. ఒకటి శారీరకమైన దాహం, 2వది ఆత్మ సంబంధమైన దాహం. మొదటిది ఇహలోక సంబంధమైన దాహం. నీళ్లు త్రాగితే దాహం తీరిపోతుంది, నీళ్లను నీ శరీరంలోనికి పోస్తే దాహం తీరిపోతుంది, కానీ ఆత్మీయ దాహం ఉందే అది ఎవరు తీరుస్తారు? కేవలము దేవుడు మాత్రమే. అగస్తీన్ గారు అంటాడు, నా హృదయము నీ కొరకై తపించుచున్నది, దప్పికగొన్న దుప్పివలే నీటి కొరకై వెదుకుచున్నది. ఏంటా నీరు? జీవజలము అయినటువంటి ప్రభువే. అయ్యా నీకోసమే నా హృదయం తప్పిస్తోంది. ఎప్పుడు ఈ దాహం తీరుతుంది? నిన్ను కనుగొని నీ చెంత చేరి నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని ఘనపరిచినప్పుడు నా దాహము తృప్తికరంగా తీరుతుంది అన్నాడు. దేవుడే నీ దాహాన్ని తీర్చగలిగినటువంటి వాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి కష్టపడాలి, ప్రతి మనిషి ఉద్దేశపూర్వకంగా పనిచేయాలి. దేనికోసం అంటే మనలో పెరుగుతున్నటువంటి తుప్ప, ఈ మనిషిలో ఎదుగుతున్నటువంటి తుప్ప తొలగించుకోవటం కోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తెలిసి కొంత తెలవక కొంత అనుకున్నాము, గురుగులు ఉన్నాయి, ఆ పక్కనే మంచి విత్తనాలు ఉన్నాయి. మన బైబిల్ గ్రంథంలో వాక్యం చదువుతూ ఉంటాం, యేసుక్రీస్తు వ్యవసాయదారుడైతే ఆయన విత్తనాలు చల్లి వ్యవసాయదారుడు ఇంటికి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. అది పంట వచ్చినప్పుడు పనివారు దాన్ని గుర్తించారు, అయ్యా మనము చల్లిందేమో గోధుమలు, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ అనవసరమైన మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి, పెరికి వేయమంటారా అని అంటే ప్రభు అంటాడు, ఇప్పుడు కాదు, పెరికి వేయవలసింది, సమయం వస్తుంది, ఆ సమయంలో దాన్ని పెరికి వేద్దాం. కానీ ఇప్పుడు దేవుడు దేనివైపు చూస్తున్నాడంటే నువ్వు ఫలించేవాడిగా ఉండాలి. ఏం ఫలించాలి అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించాలి. దేవుని యందు ప్రియులారా, ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడేవారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. విభూతి పశ్చత్తాపానికి గుర్తుగా ఉన్నది. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో మనం వాక్యాన్ని చదువుకుందాము. యోబు 2వ అధ్యాయములో 8వ వచనములో ఆయన ఒక మాట చెబుతున్నాడు. యోబు పెంట దెబ్బ మీద కూర్చుండి చిల్లర పెంకులతో తన కురుపులను గోకుకుంటూ ఆరంభించెను. శపించబడ్డాడు పాపం, పరీక్షకు వచ్చింది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డల, 2 విషయాలు, 1 పరీక్ష, 2వది శోధన. పరీక్ష ఎప్పుడు మనల్ని ఉత్తీర్ణులు చేస్తుంది, మనము పాస్ అయినట్టు చూపిస్తోంది, మన కాన్ఫిడెన్స్ పెంచుతుంది, మనలను ప్రమోట్ చేస్తుంది. శోధన ఎప్పుడు మనల్ని భయపెడుతుంది, నిరుత్సాహ చేస్తుంది, శాపాన్ని తెస్తుంది. పరీక్షించేవాడు దేవుడు, శోధన చేసేవాడు సాతాను. శోధన నాశనానికి,
పరీక్ష ఆశీర్వాదానికి. ఇక్కడ యోబు పరీక్షించబడ్డాడు. ఆ పరీక్షించబడినప్పుడు ఆయన పెంట కుప్ప మీదకు వెళ్ళాడు, బూడిద రాసుకున్నాడు. విభూది అదే దేవుని యందు ప్రియులరా. ఆయన వెళుతున్నటువంటి జీవితానికి ఆయన దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీదే నమ్మకం పెట్టాడు, దేవుని మీదే తన యొక్క విశ్వాసాన్ని పెట్టాడు. కానీ జీవితంలో పరీక్ష వచ్చింది. విశ్వాసాన్ని పోగొట్టుకోవాలి. బలంగా ఉన్నాడు, దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని యందు ప్రియులరా, ఇదే మాట మనం చదివినటువంటి వాక్యములో ఇక్కడ పుట్టిన మట్టిలో కలిసిపో వరకు నీవు చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకుంటావు. నీవు మట్టి నుండి పుట్టావు కనుక నీవు మట్టిలోనే కలిసిపోతావు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుని యందు ప్రియులరా, ఒక వ్యక్తి పార్టీకి వెళ్ళాడు. పార్టీకి వెళ్ళి అనవసరమైనటువంటి త్రాగుడులో బందీ అయిపోయాడు. మనం ఆనందంగా ఉంటే త్రాగుతాం, దుఃఖంగా ఉంటే తాగుతాం. ఎందుకు నా తాగావు అంటే, ఈరోజు సంతోషంగా ఉంది, జీతం వచ్చేసింది, డబ్బులు కాస్త కనిపించినాయి, నెల రోజులు అయిపోయింది కనుక సంతోషంతో త్రాగడం. అక్కడ మరి బాధ వచ్చింది, కష్టం వచ్చింది, వేదన వచ్చింది, దాన్ని మర్చిపోవడం కోసం తాగడం. సో ఆ రోజు ఆ వ్యక్తి ఆ విధంగా త్రాగాడు, మైమరిచిపోయాడు, శరీరం మరిచిపోయాడు, తిమ్మిరెక్కిపోయింది. రాత్రిపూట ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటికి వెళ్ళడానికి కాలవ దాటాలి. ఒక్క పడవ దగ్గరకు వచ్చాడు. పడవ కట్టివేయబడింది. ఆయన పడవ ఎక్కేసేసి మనసులో అనుకుంటున్నాడు, నేను పడవను నడుపుతున్నాను అనుకుంటున్నాడు. పడవ మీద వెళుతున్నాను, ఇంటికే వెళుతున్నాను అని అనుకుంటున్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, బాగా త్రాగి ఉన్నాడేమో, కాస్త మత్తు వచ్చిందేమో, హాయిగా నిద్రపోయాడు. 6 గంటలకు కూడా ఇంకా మెలకు రాలా. 6 గంటలకు లేచిన తర్వాత తన భార్యను పిలుస్తున్నాడు. ఏమోయ్, కొంచెం టీ తీసుకురా అని అంటున్నాడు. టీ తీసుకురామని చెయ్యి ఇట్లా చాపుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే, ఎక్కడ వేశావు అంటే అక్కడే ఉన్నాడుగా. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుని యందు ప్రియులరా, ఎక్కడున్నావు నీవు, ఎంత ఎదిగావు నీవు, ఎంతగా దేవునిలో పరిణతి చెందావు, ఎంతగా ఆత్మీయ జీవితంలో ఎదిగావంటే ఎక్కడేశాను అంటే అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు. దేవుని యందు ప్రియులరా, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటూ నేను ఎంతగా నా జీవితంలో దేవుని మీద ఆనుకుని పరిణతి చెంది పరిపక్వత చెందిన క్రైస్తవత్వములో ఎదుగుతున్నానా, ఆత్మీయ జీవితంలో ఫలింపు ఏమన్నా ఉంటుందా, నేను వాక్యము అనే ఖడ్గాన్ని పట్టుకుని దేవుని బిడ్డగా ఎలిగే జీవితం ఏమన్నా ఉందా, లేక నామకే వస్తే క్రైస్తవులుగా నేను జీవించిపోతున్నానా అనేది ఖచ్చితంగా మనం ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి గొప్ప దినాలు దేవుని యందు ప్రియులరా. ఈ అవకాశాన్ని మనం ఎప్పుడూ వినియోగించుకోవాలా తప్ప, దీన్ని ఒకవేళ సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత లెక్క చెప్పవలసిన అవసరత మన జీవితంలో కనపడుతుందేమో. కనుక దేవుని యందు ప్రియులరా, ఈరోజు ఈ మాటలు మనం ఆలకిస్తూ ఉపదేశకుడు గ్రంథంలో 12వ అధ్యాయంలో 7వ వచనం, నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికే తిరిగిపోవును, అతని ప్రాణము దేవుని చేరుకొనును. దేవుని చేరేదాకా మనం దాహంతో ఉందాం. ఈ కాలం పరిశుద్ధమైంది. ఇవ్వబడినటువంటి కృప కాలంలో సద్వినియోగం చేసుకుందాం. ఇవ్వబడిన అవకాశమును వినియోగించుకునేవాడు జ్ఞానవంతుడని, ఇచ్చినటువంటి అవకాశమును పోగొట్టుకునేవాడు బుద్ధిహీనుడని ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 16వ వచనంలో, నువ్వు బుద్ధిమంతుడవా లేక బుద్ధిహీనుడవా, ఒక్కసారి పరిశీలన చేసుకొని దేవుని వైపు చూద్దాం, దేవుని దీవెనలను పొందుదాం, దేవుని సారూప్యంలోనికి వెతుకుదాం. ఆ పరిశుద్ధాత్మదేవుడు మనలను కరుణించుగాక, కృపచూపుగాక, చేయి పట్టి నడిపించుగాక. Amen.